మిత్రులారా, చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అనగా గ్రూప్ ఫోర్త్ కు సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, అనగా గ్రూప్ ఫోర్త్ కు సంబంధించినటువంటి హైకోర్టులో హారిజెంటల్ రిజర్వేషన్ పైన కొద్దిగా ఇష్యూ ఉంది కదా, అది పోస్ట్ పోన్ అయిందంట కేసు నిజమేనా అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఫన్నీగా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు అంటే గ్రూప్ ఫోర్త్ రద్దు అవుతుందా, నిజంగా నాన్న ప్రిపేర్ కావచ్చు అని కొంతమంది చెప్తున్నారు. అసలు గ్రూప్ ఫోర్త్ రద్దు కావడానికి రీజన్లు కరెక్ట్ లేవండి, రద్దు కాదు. కాబట్టి మీరు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే ఏదైతే హారిజెంటల్ కేసు అనేటువంటిది ఉందో, హారిజెంటల్ కేసు అనేటువంటిది దాదాపుగా జనవరి 24వ తేదీకి హారిజెంటల్ ఇష్యూ అనేటువంటి అప్పటి వరకు పోస్ట్ పోన్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే నిజంగా చెప్పాలంటే బాధాకరమైనటువంటి విషయం, ఎందుకంటే రిజల్ట్ రావాలన్నా హారిజెంటల్ అన్నా ఏదైనా సరే మనమే కోర్టుకు వెళ్ళి మనమే దానిపైన అంటే ఏది కరెక్ట్ ఏది కాదనేటువంటిది మనమే తెలుసుకొని మనమే ఫైట్ చేసి కోర్టే నడిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఈ టీఎస్పీఎస్సీ విధవలు చేసినటువంటి పనికి. కాబట్టి ఈ టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి సభ్యులు చేసినటువంటి పనికి మనమైతే అనుభవిస్తున్నాం. నిజంగా చెప్పాలంటే నేను మార్నింగే వాకింగ్ వచ్చానండి, అయితే దాదాపు చాలా మంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు అనా నిజంగా జిఆర్ఎల్ లిస్ట్ అన్న వస్తుందా అనా జనవరిలో అని అడుగుతూ ఉన్నారు. జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది 100% అంటే ఇంకా హైకోర్టులో ఉన్నటువంటి కేసుకు దీనికి సంబంధం లేదండి, ఎందుకంటే హారిజెంటల్ ఇష్యూకు దీనికి సంబంధం లేదు. 1:2 నిష్పత్తి ఇవ్వడానికి జిఆర్ఎల్ లిస్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు, వాళ్ళు ఇవ్వాలనుకుంటే జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వచ్చు. కానీ ఫైనల్ రిజల్ట్ ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు మాత్రం హారిజెంటల్ పైన ఒక స్పష్టమైన వైఖరి అనేటువంటిది తెలియజేసి పత్రిక ప్రకటన అనేటువంటిది ఇచ్చి తర్వాత మాత్రమే వాళ్ళు ఫైనల్ రిజల్ట్ అనేటువంటిది ఇవ్వాల్సి వస్తుంది. ఇది దాంట్లో ఉన్నటువంటి ప్రాసెస్. కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే జనవరిలో ఉండబోతుందా జిఆర్ఎల్ లిస్ట్ అంటే చాలామంది మనకు తెలిసిన వాళ్ళని కూడా అడిగాను, దాదాపు ఉండొచ్చు. బట్ ఒకటి మాత్రం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టీఎస్పీఎస్సీ కొత్త బోర్డు ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సే వస్తుంది అనేటువంటిది ఒక ప్రాథమిక సమాచారం. ఎందుకంటే దాదాపుగా మనం సంక్రాంతి ముందే టీఎస్పీఎస్సీ న్యూ బోర్డు అనేటువంటిది ఏర్పడుతుంది అనేటువంటిది ఒకసారి ప్రాథమికంగా మనకందరికీ అంచనా అయితే ఉంది. అది ఏర్పడ్డ తర్వాతనే మనకు ఈ సంబంధించినటువంటి 1:2 అనేటువంటిది మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందేమో అని అనిపిస్తుంది. సో ఎనీహౌ మిట్లారా, అసలు రద్దు అవుతుందా అంటే రద్దు కాదండి. అసలుకి 24వ తారీఖు హారిజెంటల్ పైన మనకి కేసు యొక్క విచారణ అనేటువంటిది ఉంది, అది పెండింగ్ పడ్డది కాబట్టి ఇంకా దాదాపు పెండింగ్ పడితేనే ఉన్నాయి. కానీ ఈసారి పడకపోవచ్చు, ఎందుకంటే దాని తర్వాత అన్ని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మేబీ పడకపోవచ్చు అనేటువంటిది ఒక నమ్మకము. అదే రకంగా రద్దు అవుతుందా అంటే కాదు, దాని గురించి వరి కావద్దని నేను ముందే చెప్పాను మీకు. సో ఎనీహౌ మిట్లారా, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తప్పకుండా అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగా గ్రూప్ ఫోర్త్ ఎగ్జామ్ 6 జూలైలో రాశామండి, 6 నెలల్లో రాస్తే ఇప్పుడు 6 నెలలు అయిపోయిందండి. అసలు వీళ్ళు చెప్పినటువంటి విషయం మనకైతే ఆశ్చర్యం కలిగించింది, 2 నెలల్లోనే అయిపోతుంది అని చెప్పారన్నట్టు. కాబట్టి ఒక్కసారి మనం చూసినట్లయితే ఈ టీఎస్పీఎస్సీ సభ్యుల తీరు చూస్తుంటే నాకైతే మన జీవితాలతోటి ఆడుకున్నారు వీళ్ళు. కానీ వీళ్ళకు ఉట్టిగా అయితే వదిలిపెట్టొద్దు, ఎవరైతే తప్పు చేస్తున్నారో తప్పు చేశారో వాళ్ళని అయితే శిక్షించాలి అనేటువంటిది నా యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అసలు గ్రూప్ 1 పైన అసలు వీళ్ళేమో రద్దు చేయలేదంటారు, మళ్ళీ రద్దు అయిందని సుప్రీంకోర్టు పైన ఆధారపడి ఉందండి గ్రూప్ 1కి సంబంధించి. గ్రూప్ 2 10 రోజుల్లో ఎగ్జామ్ అండి, 10 రోజుల్లో ఏం చేయాలనో అర్థం కానటువంటి పరిస్థితి. అసలు హాల్ టికెట్ వస్తుందా రాదా అనేటువంటిది తెలియదు, అదే రకంగా దాని ఏర్పాట్లు చేస్తున్నారా లేదా అనేటువంటి తెలియదు, పోస్ట్ పోన్ అవుతుందా లేదా అనేటువంటి తెలియదు. ఇది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్. గ్రూప్ 3 ఎగ్జామ్ డేటే లేదు, అసలు ఎన్ని రోజులను ప్రిపేర్ కావాలి, అరే దేనికి ప్రిపేర్ అవుతున్నాం అంటే ఎగ్జామ్ గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నాం, దాని ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందా అంటే తెలియదు, తెలియని దానికి ప్రిపేర్ అవుతున్నాం అని నవ్వుతూ మాట్లాడేటువంటి పరిస్థితి అయితే తెచ్చుకున్నారు. సరే, ఇంకా హాస్టల్ వెల్ఫేర్ కావచ్చు, డిఓ ఎగ్జామ్ కావచ్చు, ఏవైనా సరే అసలుకి వీలైతే మన జీవితాలతోటి ఆడుకున్నారు అనేటువంటిది వాస్తవము. ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మిత్రులారా, ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ అందిస్తూ ఉంటాను. చాలామంది కాల్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతూ ఉన్నారు, కాబట్టి ఒక వీడియో చేస్తే సరిపోతుంది గ్రూప్ 4 గురించి అని వీడియో చేయడం అనేటువంటి జరిగింది. వాకింగ్ వచ్చాను. సో ఎనీహౌ తప్పకుండా వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బాయ్, సీ యూ.